నామా నాగేశ్వరరావు, ఖమ్మం బిడ్డ, ఖమ్మం రైతు, ఖమ్మం వాసి, ఖమ్మం ఎంపీ, ఇలా ఆయనకు ఖమ్మంతో ఎంతో అనుబంధం ఉంది. స్థానికుడిగా, అందరివాడిగా ఎనలేని గుర్తింపు ఉంది. జిల్లాలోని అన్ని ఊర్లతో ఆయనకు ఆత్మీయ బంధం ఉంది. జిల్లా అంతటా బంధుగణం ఉంది. అందుకే ఖమ్మం గడ్డ 2 సార్లు ఆయనకు ఎంపీగా ఛాన్స్ ఇచ్చింది. మరోసారి ఖమ్మం బిడ్డకే ఆ గడ్డ జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. స్థానికుడైన నామా నాగేశ్వరరావును గెలిపిస్తేనే ప్రజలకు అందుబాటులో ఉంటారనే చర్చ జరుగుతోంది. రైతులతో, రైతు కూలీలతో, జిల్లాతో, జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపన ద్వారా కార్మికులతో, అన్ని వర్గాలతోనూ నామా నాగేశ్వరరావుకు అనుబంధం ఉంది. అందుకే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా ఎక్కడికి వెళ్లినా స్థానికులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నామా కూడా అందర్నీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఆయనకు స్థానిక బలం బాగా కలిసొస్తోంది. లోకల్ ముద్ర, కారు గుర్తుపై ఓటేసేందుకు దోహదపడనుంది. దీనికి తోడు, నేను ఖమ్మం జిల్లా రైతు బిడ్డను, మీ వాడిని, మీలో ఒకడిని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను అంటూ నామా నాగేశ్వరరావు చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది. ప్రచారంలో ఆయనకొస్తున్న ఆదరణ, జనాల్లో నామాకున్న పేరు విపక్షాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఆయనను ఢీకొట్టాలంటే మనకున్న బలం సరిపోదని, ఇంతకు మించి కష్టపడాలని విపక్ష శిబిరాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. కానీ వారెంత కష్టపడినా, వారి తరపున ఎవరొచ్చి ప్రచారం చేసినా ఖమ్మం రైతు బిడ్డ నామా నాగేశ్వరరావు గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి.